వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకున్నారు మీరు శ్రీరామనవమి? ఈ రోజు మరి మా ఇంట్లో పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో గుడికి అనుకుంటున్నాం, అన్నదానం ఉందంటే. సో చాలా ప్రొసీజర్ అయితే ఉంది, ప్రతి ఒక్కటి వీక్షించండి. సో ఏదైనా దేవుడికి సంబంధించిన సెలబ్రేషన్లు అంటే కొంచెం మనం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాము. ఇప్పుడు మన ఇంట్లో స్పెషల్ అకేషన్ ఎలాగో పూజలు అలాంటివి కూడా మెయిన్ మనకి స్పెషల్ అన్నట్టుగానే కదా. సో డైలీ చేసే పూజ కంటే ఈ రోజు కొంచెం అంత వంటలు, ఇంకా ఫన్నీ విషయాలు, ఇంకొన్ని కొన్ని 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 సంఘటనలు అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ముందుగా నేను ఇక్కడైతే మొన్న సేమియా చేశాను కదా, ఈరోజు సేమియా కాదండి. సో మనం ఇంకా వేరే వెరైటీ చేయాలి, పండగ కొంచెం వెరైటీ చూడాలి. మీరు కూడా ఆ మొన్న చూసిందే కదా ఈ వంట అన్న ఫీలింగ్ రాకూడదు కదా. సో అందుకోసం అనేసి ఈరోజు డిఫరెంట్గా చేయబోతున్నాను అనమాట. ముందైతే మిల్క్ కొంచెం వాటర్ కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత, సో పొంగు వచ్చిన తర్వాత మనం ప్రొసీజర్ అన్న స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను, ఏంటో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను అనమాట. సో మనకి ఎక్కువసేపు నానితేనే కొంచెం అంతా ఉడికే విధానంలో మనకి తక్కువ పర్సెంట్ పట్టింది, ఎందుకంటే పాలు మనం కొనుక్కొచ్చాయి కదా, దానికి తోడు మన ఇంట్లో పాలు అంత టేస్ట్ రావాలంటే కొంచెం బియ్యం కూడా మంచి ఉడకాలే. సో అందుకోసమే నేనైతే 2 గంటల ముందే నానబెట్టుకున్నాను రెండింటిని. సో ఇక్కడ పెసరపప్పు కూడా నేను కడిగి నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే పాలు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో పాలు కాగిన తర్వాత మనం ప్రొసీజర్ అన్న స్టార్ట్ చేద్దాం. ఒక ఐడియా అయితే మీకు వచ్చేసి ఉంటుంది కదా. సో మా సమయం అయితే గేమ్లు ఆడుతుంది. ఏంటి పార్వతి గారు, మీరైతే నీట్గా రెడీ అయ్యారు, సమయం రెడీ చేయలేదే అనుకుంటున్నారా? ఏం కంగారు పడకండి, సమయం ఎందుకు రెడీ చేయలేదంటే హెయిర్ కొంచెం హెడ్ బాత్ చేయించాక కొద్దిగా తల బాగా దువ్వాలన్నమాట. సో దురద వస్తుంది అంటుంది. మళ్ళీ ఏమైనా పేలు ఉన్నాయేమని డౌట్ నాకు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంత మనం యూజ్ చేసినా ఏజ్ చేసినా పడుతూనే ఉంటాయి కదా. సో ఆ డౌట్తోనే కొంచెం ఆపాను. నా వంట అయ్యి పూజ చేసిన తర్వాత స్నానం చేపించేసి గుడికి వెళ్ళబోయే ముందు చక్కగా ఒకసారి దువ్వేద్దాం. ఇక మా అఖిల్ అయితే ఫ్రెష్ అయిపోయాడు అనమాట, వాడి పనిలో వాడు బిజీ అయిపోయాడు. షాప్ దగ్గరికి ఎవరో వస్తే ఇకైతే కాగేశాయి అనమాట. మనం వెళ్ళి బెల్లం అవి తీసుకొచ్చేసరికి కాగేశాయి, కొంచెం పొంగుతున్నాయని పక్క తిప్పెట్టారు. సో నేను కూడా ఇక్కడ మిక్స్ చేయాల్సి వస్తుంది. ఇది స్టీల్ గిన్నె కాబట్టి, మీరే అంటారండి స్టీల్ గిన్నెల్లో వంటలు చేసుకోవాలి, రాతిండి యూజ్ చేయకూడదని. మళ్ళీ స్టీల్ గిన్నెలో వంటలు చేస్తే మాడతాయి, చేయకండి అని మీరే అంటే ఎలా చెప్పండి? ఒక్కొక్కళ్ళు ఒకలా కామెంట్ చేస్తే ఏమి చేయగలను నేను, ఒక్కసారి ఆలోచించండి. సో నాన్ స్టిక్ ఆడొద్దు అంటారు, ఐరన్ వాడుతుంటే ఐరన్ తూపు పడతాయి అంటారు. ఇలా అయితే ఎలా, హౌ, ఎన్ని రకాలుగా నేను మారగలను? సో అందుకోసం అనేసి నేను కొంచెం మిక్స్ చేసుకుంటూ పాలు అయితే కాగబెట్టుకుంటున్నాను అడిగంటకుండా ఉండటం కోసం. సో ఇవైతే డన్ అనమాట, కాగిపోయాయి కదా, పొంగు కూడా వస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం సగ్గు బియ్యం వేసుకుందాం. ఫస్ట్ కడిగేసుకున్నాను రెండింటిని కూడా, మనకు పొంగు రావాలి అప్పుడే. ఎస్, ఇప్పుడు సగ్గు బియ్యం వేసేసుకుంటున్నాను. సో అవి వేసుకున్నాక బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అవి రెండు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను ఉండలు కట్టకుండా ఉండటం కోసం. ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకుందాం. అంతలోకి మనం పానకం, వడపప్పు రెడీ చేసుకుందాము. బెల్లం కూడా 4 కొట్టేసుకొని. సో ఇక్కడ వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ని వేయించేసుకుంటున్నాను నేతిలో. సో అఖిలేష్ అయితే మిరియాలు దంచేస్తున్నాడు అనమాట పానకానికి. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అయితే పానకం చేస్తున్నాడు. ఫస్ట్ బౌల్లో వాటర్ తీసేసుకొని మిరియాల పౌడర్ వాడు దంచాడు కదా, ఆ పౌడర్ అన్నది యాడ్ చేస్తున్నాడు. తర్వాత బెల్లం కూడా కోరు ఉందన్నమాట, అంటే మొత్తం మెత్తగా. సో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాడు. వస్తున్నా వస్తున్నా, బెల్లం యాడ్ చేయ అఖిల్. సో బెల్లం అన్నది మన స్వీట్నెస్ని బట్టి కదా, పానకం ఎవరైనా అలాగే చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే తులసాకులు అలాంటివి కూడా యాడ్ చేస్తారు అనుకుంటా, నాకు పెద్ద ఐడియా లేదు. సో కొంచెం గ్రీన్ ఆకులు ఉంటాయి కాబట్టి పానకంలో కొంతమందికి అంటున్నాను. సో ఇక్కడైతే వెయ్యి అఖిల్, స్వీట్నెస్ ఉండాలి పానకం అంటేనే అది. పానకం ఎందుకు చేస్తారు తెలుసా? ఇప్పుడు పెళ్ళి కొడుకు అదే ఇప్పుడు అక్కని చేసుకోవటానికి బాగా వచ్చిన రోజు నీకు ఐడియా ఉండేది, ఇదంతా నేను చెప్పిన దానికంటే
అక్క కీర్తకం చేసుకోవటానికి బాబు వచ్చిన రోజు అప్పుడు పానకాలు ఇస్తారు, రసనాలు ఇస్తారు, గుర్తుందా? రసనా కలిపి ఎప్పుడు? మొన్న ఇయర్ నాన్న పెళ్లి టైంలో ఇడిదింటి కాడికి తీసుకెళ్ళి అక్కడ రసనాలు కలిపియటం కానీ పానకాలు కనిపించటం కానీ అవి ఇస్తారు. అప్పుడు ఇలా రాముల వారికి కల్పించారన్నమాట. అంటే అప్పటి నుంచి సాంప్రదాయంగా ప్రతి అబ్బాయి పెళ్ళికి చేసుకోవటానికి వచ్చిన అమ్మాయికి ఖచ్చితంగా కల్పిస్తుంటారు ఈ పానకాలు. ఇప్పుడు రసనాలు ఫేమస్ అయినాయి కానీ అసలు పానకాలు అంటే ఇవే. వేసాయి. ఇది కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేయించినటువంటి జీడిపప్పు కిస్మిస్లు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి బెల్లం కూడా మనం గీరి పెట్టుకుంది కూడా యాడ్ చేసేసుకున్నాం. సో దీన్ని కూడా నేను యాడ్ చేసుకుంటాను. బెల్లం మొత్తం కూడా యాడ్ ఆగాకిల్ స్లోగా మాట్లాడు, వీడియో తీస్తున్నాను. సో బెల్లం యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. నేను పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బియ్యమైన సగ్గు బియ్యమైన పాలు లేకుండా కంప్లీట్ అయ్యాయి అన్నట్టే యాడ్ చేస్తాను బెల్లాన్ని. ఎందుకంటే కొన్నిసార్లు పాలు మంచి కాకపోయినా బెల్లంలో కొంచెం ఏమైనా సాల్ట్ క్వాలిటీ ఉన్నా కానీ సో మనకి పరమన్నం అన్నది కొంచెం దొప్పలు దొప్పలుగా వస్తుంది. అందుకోసం అనేసి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. వేడి ఉంటుంది కదండి, మనం గీరుకోవటం కూడా సన్నగా గీరుకున్నా కొంచెం లావుగా ఉన్నా వేడి ఉండేది కాబట్టి అమ్మటినే కరిగిపోతుంది అనమాట. సో ఇది కంప్లీట్. సో అదేంటి ఇలా చెప్పు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన కొంచెం అసలు స్మెల్కే తినబుద్ది అయితే తెలుసా పర్వాలేదు. ఎప్పుడైనా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటే స్మెల్కే ఒక రేంజ్ లో ఉంటది. ఎక్కువగా కలర్ వచ్చేసింది. షాప్ లోకి వెళ్తే మనకి ఇదే అవుతున్నాయి కొన్ని కొన్ని. కానీ టేస్ట్ అయితే బాగుందిలే, నేను చూసాను పుసుకుని ఏమైనా బాగాలేదా కస్టమర్ చేసినాం కానీ టేస్ట్ సూపర్ ఉంది. కోచింగ్ చెప్తాను సమయం, అది లెఫ్ట్ హ్యాండ్ కాదండి రైట్ హ్యాండ్ అనమాట. మొబైల్లో అలా కనిపిస్తుంది, మేబీ వీల్ అయితే కనుక దాన్ని చేంజ్ చేస్తాను రొటేట్ చేసి, లేకపోతే మర్చిపోతే ఇబ్బంది అనేసి చెప్తున్నాను. పెసరపప్పులో ఇక అంటే వడపప్పు అనమాట. సో బెల్లం కూడా మిక్స్ చేసేస్తున్నారు. ఏం పప్పు చేస్తున్నావు? చాలా కిలో ఎక్కువ వద్దు, సరిపోతుంది. మధ్యలో పెట్టు ఇది పదండి ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెడదాం. పానకం, వడపప్పు, పరమన్నం అన్ని ఒక దగ్గర కాదు సమయం. నీ తలకి అది పెడదాం ఉండు, ముందు హెయిర్ అలా లూజ్ గా ఉంచుకోకూడదు. వెళ్ళి క్లిప్ తెచ్చుకోపో. ఈ రోజు నైవేద్యాలు పరమన్నం సగ్గు బియ్య రైస్తో చేసిన పరమన్నం అండ్ తర్వాత వడపప్పు పానకం. సో మనం నైవేద్యం పైన పెట్టడానికి మనకు ప్లేస్ ఎక్కువ సరిపోదు కాబట్టి ఫస్ట్ దీంట్లో తీసుకొని ఇక్కడ వేడదాం. కొంచెం దాంట్లో వేసేసి అక్కడ నైవేద్యం కింద వేడదాం. సో ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టుకుని హారతి. నువ్వుతెత్తుంది నోరు ఆడ పెట్టుకుంటు. అఖిల్ పర్వన్న కోట అయిపోయింది, వడపప్పు కోట అదే నా దగ్గరకు వచ్చి జరిగలేదు. ఇంకో
సో గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అన్నదానం జరుగుతుంది అండ్ కోలాటం కూడా వేస్తున్నారండి. సో టెంపుల్ అయితే ఇదన్నమాట. సో మనం బయటకు వెళ్తే మీకు కనిపిస్తుంది కదా బయట రష్గా ఉన్నారు. అన్నదానం అండ్ దాంతోపాటుగా కోలాటం వేస్తున్నారు. కోలాటం అయితే నేను షూట్ చేయలేదు, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు అనేసి పిల్లలకి. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఎండ పరిమితంగా ఉందండి. భోజనం చేసి వచ్చాము. ఇక ఆయన అండ్ అఖిల్ వాళ్ళు వచ్చేసారనమాట, వాళ్ళు భోజనం చేస్తున్నారు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి తాళాలు తీయి అనేసి పంపించారు. ఆ కొట్టు ఓపెన్ చేసే ఓపిక కూడా ఇప్పుడు నాకు లేదు, అందుకోసం అనేసి వచ్చి కూర్చున్నాను అనమాట. సో వేరే ఊరు వెళ్ళే పని ఉంది, అత్తయ్యకి ఫోన్ చేసి అడగమన్నారు ఇవాళ వెళ్దామంటారా రేపు వెళ్దామంటారా అనేసి. అందుకోసం అనేసి ఫోన్ చేసి అడగాలి. అది డిసైడ్ అయిన దాని ప్రకారం కొంచెం వర్క్ ఉందన్నమాట, అంత షెడ్యూల్ చేసుకుందాం. నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు ఈరోజు భోజనాల దగ్గర చట్నీ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా, అందుకోసమే మనం కూడా చేసుకుందాం చట్నీ అనేసి ఇక్కడ రెడీ చేసుకున్నాను అనమాట. సో ముందుగా ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి అన్నది నేను సరిపడినాను. నేను ఒక పావు అంటే 1/4 కిలో ఉందో లే 1/2 కిలో వరకు టమోటాలు తీసుకున్నాను అనమాట. సో దానికి తగ్గట్టు కారం ఉన్న మిరపకాయని చూసుకొని యాడ్ చేసుకున్నాను. సో ఇది వేగిన తర్వాత ఇక్కడ టమాటా ముక్కలు అనమాట. ఇది ఫుల్గా పండినవి కాదు, అలా అనేసి పచ్చివి కాదు, ఇలా కొంచెం పండు పట్టినవి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. బాగా చక్కగా ఉడికిపోవాలన్నమాట, వాటర్ అన్నది లేకుండా మెత్తగా ఉడికిపోవాలి. దీంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు అన్నది యాడ్ చేసుకుంటాను నేను సరిపడినంత. ఉప్పు వచ్చేసి 1 స్పూన్ అబౌనో వేసుకున్నాను అండ్ పసుపు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. సో కావాలంటే కనుక మీరు వెల్లిపాయ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఈ కుక్ అయిన తర్వాత వెల్లిపాయ చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా దండిగా వేసుకోండి, లేత కరివేపాకు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అఖిల్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ఉంది, దాంట్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయంట, అందుకోసం ఇంకో పేపర్ మొన్న స్కూల్కి వెళ్ళినప్పుడు అడిగి తీసుకొని వచ్చాను. సో అందుకోసం అనేసి ఆ ఎగ్జామ్ పేపర్ అన్నది రాస్తున్నాడు అఖిల్. సో చూసారు కదా యమ్మీ యమ్మీ చట్నీ అనమాట, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా చెప్తున్నాను, నాకు ఇవాళ భోజనాల్లో తిన్న చట్నీ టేస్ట్ వచ్చింది. అఖిల్కి కూడా చాలా బాగా నచ్చింది, వాడు చట్నీ రైసే తినేసాడు అనమాట.